this program sponsored by marwadi university rajkot gujarat join global campus for a 360 degree education నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మేవిజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకులు గణపతి ఉపాసకులు మురళిధర్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం ఈసారి వచ్చే అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంది అని ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం ఈ మూడింటి కలయికతో వచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఆ రోజు ప్రత్యేకంగా మనం ఆచరించాల్సిన విధి విధానాలేంటి పూజా కార్యక్రమాలేంటి తెలియజేయండి ఆదివారం అమావాస్య రావటం అనేటువంటిది విశేషమే కానీ పూజా కార్యక్రమాలు అనేటువంటి విషయం చూస్తే మన దగ్గర అమావాస్య అంటేనే నెగిటివ్ అయిపోయింది ఎందుకు అంటే చంద్రుడు మనస్సుకు కారకుడు సూర్యుడు వచ్చేసి ఆత్మకు కారకుడు ఇప్పుడు ఇవి రెండు కూడా కలిసి ఉండేటువంటి సందర్భంలో కొందరు కొందరు జాతకములో పరస్పరము సూర్యుడు చంద్రుడు చూస్తూ ఉన్న లేదా రాహు చంద్రుడు ఇంపాక్ట్ ఉన్న జ అంటే కొన్ని కొన్ని స్థానాలలో వీరికి ఈ అమావాస్య వచ్చినప్పుడు ఒక భయాందోళనమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కూడా లేదా ఏమైనా బ్లాక్ మ్యాజిక్ లైక్ ఇలాంటివి చేసేటువంటి వారు ప్రయోగాలు చేసేటువంటి వారుకి జనరల్గా మనకు దిష్టి తీస్తూ ఉంటారు కదా ఈ దిష్టి తీసి ఎక్కడైనా నాలుగు కూడలు కానీ మూడో కూడలు కలిసే చోట పెట్టేటువంటి సందర్భాలలో వాటిని చూసినా కూడా వీరు భయాందోళనకు గురవుతారు ఇలాంటి జాతకులు అయితే ముఖ్యంగా కూడా పుష్యమి అంటేనే అది మేక అంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు బ్లాక్ కలరు మేక జంతువు దాని యొక్క నాడి అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అంటే మనకు ఆదివారము సూర్యునికి సంబంధించింది శని అంటేనే సూర్యుని కొడుకు ఇక్కడ ఇద్దరికీ కూడా పడదు పరస్పరము కూడా పరస్పరము కూడా ఒక యుద్ధ వాతావరణం ఉండేటువంటి పరిస్థితి మరి అలాంటి ఆదివారము ఈ యొక్క అమావాస్య పుష్యమి నక్షత్రం రావడము కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది అయితే ఇది అందరికీ కాదు ఇప్పుడు నేను చెప్పినటువంటి జాతకులకు ఇక్కడ మరి వారు ఎట్లా నిర్ధారణ చేయడము అనేది అంటే జనరల్గా ప్రతి అమావాస్యకు కానీ లేదా సంధ్య వేళల్లో కొంత వారికి భయాందోళన ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అది అర్థమైపోతుంది ఏదైనా సడెన్గా షాకింగ్ విషయాలు తెలిసిన షివరింగ్ అయిపోతుంది వారికి కొందరు కొందరు అంటే గురువుగారు జనరల్గా ఏదైనా షాకింగ్ విషయాలు తెలిస్తే అందరికీ బాడీ షివరింగ్ అవుతుంది కదా అంటారు కానీ తప్పు కొందరికి చాలా షివరింగ్ ఉంటుంది రెండవ విషయం ఏమిటంటే ఎక్కువగా కూడా నోస్ రిలేటెడ్ కానీ శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి ఓకే ఇక మరి ఈ విధమైనటువంటి పరిస్థితులలో మరి ఇట్లా వస్తుంది అనుకుంటే ముందుగా అసలు అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించింది అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించింది అమావాస్య రోజు ఖచ్చితంగా కూడా పెద్దవారి యొక్క ఫోటోలు ఏవైతే ఉన్నాయో తీసి శుభ్రపరచుకొని వాటికి చక్కగా కూడా బొట్టుతో అలంకరింపజేసుకొని వాడు ఆ యొక్క ఫోటోను ఒక మనకు టీపాయ్ లైట్ ఏదైనా ఒక స్టాండ్ దగ్గర పెట్టేసి ఒక దీపారాధన చేసి వారికి ఇష్టమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వారికి వంట రూపకంగా అందించి పిండి పదార్థాలు కానీ మరి ఏదైనా మరొకటి మరొకటి అందించిన తర్వాత బ్రాహ్మణులకు భోజన దానం అంటే సాహిత్యదానం లైక్ బియ్యము పప్పు కూరగాయ చల్లచమరు ఇలాంటివి పెద్దవాళ్ళ యొక్క పేర్లు చెప్పుకొని బ్రాహ్మణులకు దానం ఇస్తే మంచి ఫలితం ఇదొకటి ఇంకా రెండవది ఆ యొక్క ఫోటో ముందు కూర్చొని ఎక్కడ ఎప్పుడైతే మనం ఒక టేబుల్ వేసుకొని టేబుల్ పైన ఒక ఫోటో పెట్టుకొని ఆ ఫోటో ముందు ఒక దీపారాధన చేసి ఆ యొక్క టేబుల్ ముందు దక్షిణం ముఖంగా కూర్చొని తండ్రి లేదా తల్లి లేదా వారి తాతగారు ఇట్లా పేర్లు మూడు తరాలు పేర్లు తెలియదు అనుకుంటే యజ్ఞయ్య యజ్ఞమ్మ అనుకోవాలి తండ్రి పేరు ఫలానా తర్పయామి తర్పయామ అని చెప్పి నల్ల నువ్వులను అరచేతిలో వేసుకొని ఒక చుక్క నీళ్ళు తర్పణాలు విడిచిపెట్టాలి ఎంతో తృప్తి చెందుతారు అలా తర్పణాలు విడిచిపెట్టిన తర్వాత బయటికి వచ్చి గుమ్మం ముందు రెండు చేతుల కూడా ఒకసారి ఇట్లా హాయ్ రూపకంగా చెప్పాలి ఖచ్చితంగా పితృదేవతలు వచ్చినారు అనేటువంటి భావనతో అటు పిమ్మట ఇంటి బయట గుమ్మం ముందు కడప కడప ముందు ఐ మీన్ ఒక రెండు విస్తరాకులు పెట్టి ఆ యొక్క విస్తరాకుల పైన చక్కగా కూడా రాళ్ళ ఉప్పును పరిచి ఆ రాళ్ళ ఉప్పు పైన నిమ్మ చెక్కలు అంటే ఒక నిమ్మకాయని కట్ చేసి ఒకటి పసుపులో వద్దీ మరొకటి కుంకుమలో వద్దీ ఇటొక ఇటు ఇటొక వక్క పెట్టుకోవాలి దీనివలన పితృదేవతలు ఎంతో తృప్తి చెంది ఎవది మీరు విడిచిపెట్టినటువంటి తర్పణాలు ఈ మీరు పెట్టినటువంటి యొక్క గుమ్మ ముందు ఈ యొక్క రాళ్ళ ఉప్పు వీటితో చాలా మనకు ఏదైతే అనుకున్న పనులు అవ్వటం లేదు అని అనుకుంటామో ఈ పని అనుకున్న అవ్వటం లేదు ఆ పని అనుకున్న అవ్వటం లేదు అనుకునేటువంటి వారికి ఈ ఆదివారం అమావాస్య కలిసి వచ్చేటువంటి సందర్భంలో పుష్యమే నక్షత్రం ఉండేటువంటి సందర్భంలో ఈ విధంగా చేయండి ఓకే ఇంకా నాలుగవ విషయం ఏమిటి అంటే పేదలకు ఏమి లేని వారికి ఏమైనా సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి అది మీరు ఏది ఇచ్చినా కూడా ఉపయోగకరంగా ఉండేది ఇవ్వాలి డబ్బులు అనేటువంటిది నేను అనను వస్తువులు లేదా ఏమైనా నెల సరుకులు ఇలాంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి దీనివలన అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి దీపారాధన ఇంటిలో ఇదంతా అయిపోయిన తర్వాత చక్కగా కూడా కాలంలో ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి దేవతార్చన దగ్గర ఇక ఇవన్నీ ఒకెత్తు ఇప్పుడు ముఖ్యంగా ఎవరికైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నదో వివాహానికి సంబంధించింది కానీ లేదా ప్రతిదీ కూడా మాకు ఆటంకాలు వస్తున్నాయి అనుకునేటువంటి వారు కానీ లేదా అసలు ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ లేదా అష్టమ శని కానీ వీటి మూలకంగా బాధపడేటువంటి వారు ఈరోజు ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే ఒక జమ్మి చెట్టు వేరును సేకరించుకోండి మీరు ఇది చాలా టాప్ సీక్రెట్ ఇది ఇప్పటి వరకు ఎవరు చెప్పి ఉండరు నాకు తెలిసి ఎక్కడ కూడా రివైల్ కాలేదు జమ్మి చెట్టు వేరును వేరునే సేకరించండి చెట్టును మొత్తం నాశనం చేయకండి ఇక్కడ కానీ జమ్మి చెట్టు వేరు లేదా మనకు నర్సరీలలో ఉన్న సేకరించండి ఒకరోజు ముందే చూడండి ఏంటారా ఇప్పుడు నాలుగవ తారీఖు ఉంది మూడవ తారీఖు సాయంకాలం ప్రదోషకాలం నాలుగు ఐదు ప్రాంతంలో లేదా ఇదే ఆదివారం రోజు పొద్దుట పది పదిన్నర లోపే మీరు ఆ యొక్క జమ్మి చెట్టు వేరును సేకరించాలి వేరును సేకరించి దాన్ని చక్కగా కూడా పాలతో శుద్ధి చేసి మీరు ముందు జమ్మి చెట్టు వేరును తీసేటప్పుడు అక్కడ పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకోండి స్వామి ఏదో కావాలని కాదు నాకు అటువంటి ఇబ్బందుల మూలకంగా నేను యొక్క వేరును తీస్తున్నాను ఎలాంటి తప్పు లేకుండా క్షమించు పరమేశ్వరం అని చెప్పి దండం పెట్టుకొని ఆ వేరును తీసుకొని వచ్చి పచ్చిపాలతో పచ్చిపాలు కాగబెట్టినవి కాదు పచ్చిపాలు పాలతో శుద్ధి చేసి అందులో లేదా పది నిమిషాలు నానబెట్టండి అటు పిమ్మట దాన్ని తీసి చక్కగా కూడా గంధము పసుపు కుంక వేసి ధూపం వేయాలి ధూపం వేసి అది మీ మొలతాడుకు కట్టుకుంటారా లేదా మీ శరీరానికి తాకేటువంటి విధంగా ఆ యొక్క వేరును పెట్టుకోండి విత్న్ ఫార్టీ వన్ డేస్లో అద్భుతమైనటువంటి ఫార్టీ వన్ కూడా అవసరం లేదు పదకొండు రోజులలోనే మీకు అద్భుతమైనటువంటి మార్పు కనబడుతుంది ఖచ్చితంగా కానీ ఒక నూట ఎనిమిది సార్లు నీలాంజన సమావాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్తాడ సంభూతం తమ నమామి శనే సరిపోతుంది మంత్రము దీంతో ఆ వేరు మీద కొంత మంత్ర ప్రయోగం చేసి ఇదే మంత్రం నీలాంజన్లో పెట్టుకొని నీలాంజన సమావాసం మెల్లగా చెప్పుకోవాలి ఆ వేరును పట్టుకొని దాన్ని శరీరానికి తాకేటువంటి విధంగా ఎక్కడైనా పెట్టుకోండి ఆడవారు కూడా పెట్టుకో ఎవ్వరైనా పర్స్లో అలా పెట్టుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ తాకాలి అన్నారు కదా హండ్రెడ్ తాకాలి తాకితేనే మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే అసలు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఏది అవసరం లేదు చక్కటి పరిహారం తెలియజేశారు గురువుగారు నమస్కారం మహోదేవ